नमो देवाय महादेवाय सिद्धाय संथाय नमो नमः सुभाय देवसेनाय षष्टिदेवाय नमो नमः अंटू आ सुब्रह्मण्येश्वरुनि निंडु मनसुतो आराधिंचे भक्तुलु लेक्कु मिक्किलिगाने उन्ना आयन कोलुवु दीरिन आलयालु मात्रं అత్యంత అరుదుగా కనిపిస్తాయి. అలాంటి వాటిల్లో ఒకటి సికింద్రాబాద్కు చెందిన స్కందగిరి. ఈ ఆలయ విశేషాలు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము. హలో అండి, నేను మీ గీత. వెల్కమ్ టు విందుల పయనం. సుబ్రహ్మణ్యం అంటే జ్ఞానానికి ప్రతీకగా భావిస్తూ ఉంటాం. అంతేకాదు, సర్వ సైన్యాధ్యక్షుడు ఆయన, శివపుత్రుడు, మహాబలశాలి. ఆయన్ను ఆరాధిస్తే సకల కోరికలు నెరవేరుతాయి. గ్రహదోషాలు పోగొట్టి సంతానాన్నిచ్చే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవాలయ దర్శనం. స్కందగిరి, ఇది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి 2 కిలోమీటర్ల దూరంలో గల పద్మారావు నగర్లో శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం. ఎంతో శక్తివంతమైనది మరియు మహిమాన్వితమైనది. ఈ దేవాలయ ప్రాంగణంలో మహాగణపతి శ్రీ ఏకాంబరేశ్వర కామాక్షి దేవులతో విరాజిల్లుతున్నాడు. సుబ్రహ్మణ్యేశ్వరుడు, కార్తికేయుడు, మురుగన్, స్కందుడు, కుమారస్వామి, ఇలా ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో స్వామివారిని అర్చిస్తూ ఉంటారు. కుమారస్వామి కారణ జన్ముడని, తారకాసురుణ్ణి వధించడం కోసమే పుట్టాడనేది పురాణ కథనం. ప్రత్యేకంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కుమార షష్ఠి లేదా కార్తికేయ సుబ్రహ్మణ్య షష్ఠి, ఇంకా కుక్కే సుబ్రహ్మణ్య షష్ఠి లేదా స్కంద షష్ఠి, ఇలా వివిధ రకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. అందులో భాగంగానే సికింద్రాబాద్లోని పద్మారావు నగర్లో ఉన్న స్కందగిరి ఆలయంలో జరిపే పర్వదినాన్ని స్కంద షష్ఠిగా పిలుస్తూ ఉంటారు. ఇక్కడ జరిగే ప్రతి పూజ ఆగమన శాస్త్ర పద్ధతిలో జరిపిస్తూ ఉంటారు. నిష్ఠతో ఆరాధిస్తే కోరిన కోరికలన్నీ తీరుతాయన్న నమ్మకంతో నిత్యం ఈ ఆలయాన్ని అనేక మంది సందర్శిస్తూ ఉంటారు. షష్ఠి పర్వదినం నాడైతే వేల కొద్దీ భక్తులు తరలివచ్చి పూజలు జరిపిస్తూ ఉంటారు. ఇలా ఎంతో ప్రత్యేకతను, ఎంతో మంది భక్తుల ఆరాధనను అందుకుంటున్న ఈ స్కందగిరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి స్థల పురాణం చూస్తే, స్థానికంగా ఉండే ఒక భక్తుడికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు కలలో కనబడి గుడిని కట్టాలని ఆదేశించారట. ఆయన సికింద్రాబాద్లోని పద్మారావు నగర్లో ఆంజనేయుడి విగ్రహం వద్ద ఎత్తైన కొండ మీద స్కందుడి ఆలయానికి దాతల సహాయంతో శ్రీకారం చుట్టారట. ఆ తరువాత దీన్ని కంచిపీఠానికి అప్పగించగా ఆనాటి నుంచి కంచి పీఠాధిపతి చంద్రశేఖర స్వామి శంకరమఠం పేరుతో ఆ ఆలయాన్ని ప్రారంభించడం జరిగింది. అప్పటి నుండి ఈ ఆలయం మఠం నిర్వహణలోనే కొనసాగుతూ వచ్చింది. ఆ తరువాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి అష్టోత్తర పూజలో వచ్చే ఓం స్కందాయే నమః అన్న మంత్రంలోని స్కంద అన్న పదానికి కొండమీద ఆలయాన్ని నిర్మించిన కారణంతో గిరి అన్న పదాన్ని చేర్చి స్కందగిరిగా నామకరణం చేశారు. ఇక ఆలయ సముదాయాన్ని చూస్తే ప్రధాన మూల విరాట్టు సుబ్రహ్మణ్య స్వామియే అయినప్పటికీ భక్తుల దర్శనార్థం అనేక ఉప ఆలయాలను కూడా నిర్మించారు. సుందర గణపతి, ప్రసన్నాంజనేయుడు, శివుడు, మీనాక్షి, దక్షిణామూర్తి, లింగోద్భవమూర్తి, బ్రహ్మ, చండికేశ్వరుడు, గోవిందరాజులు, శ్రీదేవి, భూదేవి, దుర్గామాత, నటరాజ ఆలయం, బయట రాగి చెట్టుకు కింద నాగదేవతలు, షణ్ముఖ నవగ్రహాలు, రాహుకేతువులు, కదంబ దేవతల ఆలయాలతో పాటు ఆదిశంకరాచార్యుల పాదుకలను ఏర్పాటు చేశారు. ఆలయంలోని అన్ని దేవతామూర్తులకు నిత్య పూజలు జరుగుతూ ఉండడం ఇక్కడ గొప్ప విశేషం. అయితే ఎంతో ప్రీతికరమైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి మంగళవార అభిషేకం గురించి చెప్పకుండా ఉండలేము. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రతి మంగళవారం అభిషేకం చేయించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తే కోరికలు తీరుతాయనేది భక్తుల నమ్మకం. ఈ ఆలయంలో స్కంద షష్ఠిని ఘనంగా నిర్వహించడంతో పాటు సంవత్సరంలో 2 సార్లు స్వామివారికి కళ్యాణోత్సవాన్ని, కావడి పూజల్ని నిర్వహిస్తూ ఉండడం ప్రత్యేకత. అలాగే ప్రతి మంగళవారం జరిగే స్వామివారి అభిషేకానికి ఎంతోమంది భక్తులు వచ్చి దర్శనం చేసుకుని పునీతులవుతూ ఉంటారు. అభిషేకంతో పాటు స్వామివారికి ప్రదక్షిణలు కూడా ఎంతో ప్రీతినిస్తాయని చెబుతూ ఉంటారు. 51 లేదా 101 ప్రదక్షిణలు చేస్తే గ్రహదోషం పోతుందని, సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని ఈ దేవాలయాన్ని సందర్శించే ప్రతి భక్తుడు విశ్వసిస్తూ ఉంటాడు.
అలాగే మంగళవారం మహిళలు మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు నిమ్మకాయలను కోసి వాటిని వెనక్కి తిప్పి అందులో నూనె దీపాలను వెలిగిస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల కుటుంబ బంధాలు మెరుగుపడతాయని, పెళ్ళిళ్ళు కుదురుతాయని, భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటారని, ఇంకా రాహుకేతు దోష నివారణ కలిగి సంతాన ప్రాప్తి కలుగుతుందని విశ్వసిస్తూ ఉంటారు ఇక్కడ భక్తులు. ఇలా ఎన్నో ప్రత్యేకతలతో పాటు ఎంతో ముఖ్యమైన మరొక ప్రత్యేకత, శివధ్యానంలో ఉన్న చండికేశ్వరుని విగ్రహం వద్ద భక్తులు చప్పట్లు కొట్టి తమ కోరికలను విన్నవించుకుంటే అవి నెరవేరుతాయని ప్రతీతి. ఇలా చండికేశ్వరుని అనుగ్రహం కూడా ఇక్కడ భక్తులు పొందుతూ ఉంటారు. దేవగణాలకు సేనాధిపతి అయిన కుమారస్వామిని షష్ఠి నాడు దర్శించుకుని అభిషేకించి తన శక్తి కొలది అన్నదానము, వస్త్రదానము లేదా తనకు తోచినంతలో దానం చేస్తే బ్రహ్మహత్యా పాతకంతో సహా అన్ని పాపాల నుంచి విముక్తి కలుగుతుందని హిందూ పురాణాలు చెబుతున్నాయి. అలాగే సర్పదోషం ఉన్నవాళ్ళు షష్ఠి రోజున పుట్టలో పాలు పోయడం వల్ల అది తొలగిపోతుందని విశ్వసిస్తూ ఉంటారు. గ్రహ నివారణ దోషాలు చాలా సులువుగా తీర్చే స్కందగిరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం గురించి తెలుసుకున్నాం కదా. మరి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని కొత్త కొత్త వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసేయండి. ఇంతటితో ఈ వీడియోని ఎండ్ చేస్తూ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ విందుల పయనం. యోస్ గీత సైనింగ్ ఆఫ్. జై జవాన్, జై కిసాన్ అండ్ జై హింద్. థ్యాంక్ యూ సో మచ్.